తిరుపతిలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరి అందిస్తారు. హరి చెప్పండి. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తే బంగాళాఖాతంలో గత వరుసగా రెండు తుఫాన్లు రావడం, ఆ రెండు తుఫాన్లు చెన్నై నుంచి తిరుపతి మధ్య అనేది అంటే నెల్లూరు మధ్య అనేది తీరం దాటిన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావం అధికంగా చెన్నైతో పాటు తిరుపతి తిరుమల ప్రాంతాల మీద కూడా చూపించడం జరిగింది. అంటే శేషాచలం అటవీ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో వర్షాలు పూర్తి స్థాయిలో కొండ మీద కురవడం, వాగులు వంకలు పెద్ద స్థాయిలో రావడంతో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని చెప్పవచ్చు. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి స్వర్ణముఖి నదితో పాటు మిగిలిన వాగులు వంకలు పెద్ద స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే కాలంగి అలాగే ఆర్నియారు మొదలు ఎన్టీఆర్ జలాశయానికి సంబంధించినటువంటి గేట్లను పూర్తిగా అధికారులు ఎత్తివేశారు. కళ్యాణ డ్యామ్ నుంచి సంబంధించినటువంటి మొదట ఒక గేటును మాత్రమే మూడు అడుగుల మేర లేపిన అధికారులు నిన్న ఏకపక్షంగా మూడు గేట్లని దాదాపు తెరవడంతో స్వర్ణముఖి నది ఉగ్ర రూపం దాల్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే స్వర్ణముఖి నది పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిగురువాడ అలాగే ములుపొడి ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధాలని చెప్పుకుంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు అయితే రాత్రి ఎదుర్కొన్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా తెలుస్తోంది. వరద బీభత్సం కారణంగా ఎటు పోలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రజలు తమను కాపాడండి అంటూ పెద్ద ఎత్తున ఆర్తనాదాలు చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని వాళ్ళకి ఎటువంటి సహాయం అందించాలన్న దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే రేణుగుంట ప్రాంతంలో ఉన్నటువంటి రేణు ఏర్పేడు మండలంలోనే కొన్ని ప్రాంతాలు కూడా జలదిగ్బంధాలు చెందుకుంటే అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలైన జిల్లా అధికారులు స్పందించి పంపించి అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పొంగనూరు మదనపల్లి చిత్తూరు ఈ ప్రాంతాలలో కూడా వర్షాలు విస్తారంగా కురిసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వాగులు వంకలు పూర్తి స్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు ఏ నిమిషమైనా చెరువు కట్టలు తెగే అవకాశం ఉంది కాబట్టి చెరువు కింద ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని ఇప్పటికే పీలేరు పరిసర ప్రాంతాల్లోని గ్రామాలను కొంత చెరువుల కింద ఉన్నటువంటి గ్రామాలను కొంతమేరకు అధికారులు ఖాళీ చేపించి పురావస్థ కేంద్రాలకు తరలించారు. పశువులకు కూడా ఏదైతే పాడి పరిశ్రమ మీద ఆధారపడి రైతులు కూడా పశువులను కూడా తమ వెంట తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి కొంత ఇబ్బందులు అయితే నెలకొని ఉన్నాయి. అధికారులు మాత్రం పశువులు వదిలిపెట్టి రాబోయే పునరావాస కేంద్రాలకి రావాలని చెప్పని రైతులకు సూచించడంతో కొంతమంది పశువులు వదిలిపెట్టి ఎటువంటి స్థితిలో రాలేమని చెప్పని గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికప్పుడు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ వీటిని సమీక్షించి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దాని మీద జిల్లా యంత్రాంగం పూర్తిగా కసరత్తు చేస్తుంది. తిరుపతి నగరానికి సంబంధించి నగరపాలక సంస్థలో ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని ఏర్పాటు చేశారు. అలాగే చిత్తూరు కలెక్టరేట్, తిరుపతి ఆర్డీఓ ఆఫీసు మదనపల్లి, అలాగే చిత్తూరు ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తమకు ఏదైనా ప్రమాదం తలెత్తినా లేదా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా తక్షణం సమాచారం ఇస్తే వాటిని రక్షించేందుకు కూడా ఎన్డీఆర్ఎఫ్ రెండు బృందాలను రంగంలో దించారు. అలాగే బ్లూ కోట్స్ అలాగే రక్షకు సంబంధించినటువంటి పోలీసు బృందాలని ఎక్కడికెక్కడ అధికారులు వాళ్ళకి పూర్తి స్థాయిలో సామగ్రిని సమకూర్చి ఏదైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నట్టయితే వాళ్ళ తక్షణ స్పందించి ప్రజలను రక్షించి వాళ్ళని బయట తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని చెప్పని ఇప్పటికే జిల్లా తిరుపతి ఆర్పణ అలాగే చిత్తూరు జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అధికారులు కూడా ఓ రకంగా రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పవచ్చు. ఇక తిరుమలకు సంబంధించి రెండు ఘాట్లలో కొడచర్యలు విరిగిపడిన నేపథ్యంలో కొడచర్యలని తొలగించే పని ముమ్మరంగా టీడీడీ యాజమాన్యం చేపట్టింది. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి రెండు మొదటి ఘాట్ రోడ్డు ఏదైతే తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డు ఉందో ఆ ఘాట్ రోడ్ లో మాత్రమే టీటీడీ ఉద్యోగులు, విధులకు వెళ్లే ఉద్యోగులని, అలాగే దేవాలయాల్లోనూ అలాగే పరిశుభ్ర కార్మికులను ప్రత్యేక బస్సుల్లోనూ వాహనాల్లోనూ మొదటి ఘాట్ రోడ్డు మీదుగా తిరుమలకి అధికారులు తీసుకెళ్తున్నారు. అదే స్థితిని ఇప్పటికే భక్తులు ఎవరైనా సరే దూర ప్రాంతాల వాళ్ళు ఇబ్బంది పడుతూ శ్రీవారి దర్శనానికి రావద్దు అని చెప్పని విజ్ఞప్తి ఇచ్చింది. ఈ రోజు మిస్ అయిన తేదీలలో టికెట్ తీసుకొని దర్శనానికి రాలేకపోయిన భక్తులకి మరో రోజుల్లో దర్శనాలు కనిపిస్తామని చెప్పని స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ కూడా భక్తులు చాలా మంది ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు.
తిరుపతిలో ఉన్నటువంటి భక్తులు ప్రైవేట్ వాహనాలు అలాగే ఆర్టీసీ బస్సుల్లో వచ్చేసి తిరుమలకు వెళ్ళేదానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏదైతే ఘాట్ రోడ్లు పూర్తి స్థాయిలో అందుబాటులో లేనందున అధికారులు ఎక్కడికక్కడ వాళ్ళని నిలిపివేసి కేవలం టీటీడీ ఉద్యోగులు మాత్రమే పైకి వెళ్ళేందుకు అనుమతిస్తున్నారు. మిగిలిన భక్తులు ఎవరు కొండకి వెళ్లే అవకాశం లేకుండా అలిపేరులోనే నియంత్రించడం వల్ల భక్తులు ఉదయం నుంచి ఇక్కడ వేస్తున్న భక్తులు కనీసం తాగడానికి నీళ్లు కానీ తినడానికి తిండి కానీ లేదని చెప్పని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. హరిబాబు, ఇప్పటి వరకైతే తిరుమలలో ఎప్పుడు కూడా ఇంత జల ప్రళయం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. అయితే తిరుమల మాడవీధుల్లో కూడా ఆ విధంగా నీరు వచ్చి చేరింది, బురద నీరు అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది. అదంతా బాగు చేయడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? తిరుమల తిరుపతి దేవస్థానం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? 1996లో వచ్చినటువంటి వరుస తుఫాన్లతో తిరుపతి తిరుమలలో ఇలాంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. అప్పుడు స్వామివారి ఆలయం చుట్టూ 4 మాడవీధుల్లో స్థానికులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే అప్పుడు నెలకొని ఉంది. స్వామి గర్భాలయ ఆలయంలో కూడా నీరు ప్రవేశించిన పరిస్థితి అయితే నెలకొంది. అటు తర్వాత స్థానికులను ఖాళీ చేయించి ఆ ప్రదేశాలన్నీ కొంతవరకు ఓపెన్ ఏరియాగా చేయడం వల్ల తిరుమల ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా వరకు సేఫ్ గా ఉందని చెప్పవచ్చు. శ్రీవారి ఆలయం ముందు కొంతవరకు నీళ్లు నిలబడినప్పటికీ కూడా ఆ నీటిని బయటికి ఎప్పటికప్పుడు పంపించేదానికి టీటీడీ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అన్నదానం ముందు ఉన్నటువంటి మార్గం నుంచి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కొంత మేరకు ఆ మట్టి లేదా ఇసుక నిలబడిపోవడం వల్ల దానివల్ల కొంత ఇబ్బందులు తలెత్తాయి అని పుట్టిన వాటిని క్లియర్ చేయడం జరిగింది. మట్టి మేట వేసినటువంటి అది నారాయణగిరి ఉద్యానవనం నారాయణగిరి పర్వతానికి సంబంధించి నారాయణగిరి కాటేజెస్ కొండపెట్ట చర్యలు విరిగిపడ్డ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 3 కాటేజీలు దెబ్బతిన్నాయి. అయితే ఆ సమయంలో కాటేజీలలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అదే నేపథ్యంలో ఆ ప్రాంతంలో నేర్చుకుని ఉన్నటువంటి మట్టిని ఆ శిథిలాలను కూడా తొలగించేందుకు ఇప్పటికే టీటీడీ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించింది. తిరుపతి నుంచి కూడా అదనపు సిబ్బందిని తిరుమలకి తీసుకువెళ్లారు. యుద్ధ ప్రాతిపదికన తిరుమలలో ఉన్నటువంటి వరద బీభత్సాన్ని ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేసేదానికి మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చెప్పతారని చెప్పవచ్చు. ఓకే హరి, అక్కడ అంటే తిరుమల మాడవీధులు కానీ అలాగే క్యూ కాంప్లెక్స్ కానీ మొత్తం కూడా జలమయమయ్యాయి. మళ్ళీ ఎప్పుడు దర్శనాలు పునరుద్ధరించే అవకాశం ఉందంటారు? స్వామివారి దర్శనానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం నుంచి 2 ఘాట్ రోడ్డు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేదానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్టు టీటీడీ యాజమాన్యం ప్రకటించింది. 2 అంటే తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లో 12 మలుపు వద్ద కొండ చర్యలు భారీగా విరిగిపడే నేపథ్యంలో వాటిని యుద్ధ ఎప్పటికప్పుడు క్లియర్ చేసేదానికి అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నట్టు పెద్ద చర్య పెద్ద రాళ్లు బండరాళ్లు కొంతవరకు విరిగిపడ్డ నేపథ్యంలో వాటిని క్లియర్ చేస్తున్నందుకు క్రేన్లను కూడా ఆ టీటీడీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. జేసీపీ సహాయంతో ప్రస్తుతానికి వాటిని తొలగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. వరద ఏదైతే ఎక్కువ కొండ వాళ్ళ నుంచి వరద పడుతుందో ఆ వరద నీటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసేదానికి దారి మళ్ళించేందుకు ఆ ప్రాంతంలో ఎక్కడైనా సరే కాలువలు ఉన్నాయి కాబట్టి ఆ కాలువల్లో ఎక్కడైనా మట్టి పేరుకుపోయినా లేదంటే రాళ్లు పడి బ్లాక్ అయిపోయినా వాటిని క్లియర్ చేసేదానికి ఇప్పటికే అటవీ శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సిబ్బంది పూర్తి స్థాయిలో అక్కడ నియమించి ఆ పనులను చేపడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి 2 ఘాట్ రోడ్డు అందుబాటులోకి వస్తే సోమవారి దర్శనానికి సంబంధించి యథావిధిగా పూర్తి స్థాయిలో సోమవారి దర్శనానికి మళ్ళీ భక్తులు అనుభవించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ హరిబాబు.
అల్పపీడనం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలిపిరి నడక మార్గం కనుమదారుల్లో వరద నీరు పొంగిపొర్లుతోంది. ఇది కనీవిని ఎరుగని జల ప్రళయం. తిరుమలలో ఇంతకు ముందు ఎన్నడూ చూడని జల విలయం. ఎటు చూసినా జల బీభత్సం, ఎక్కడ చూసినా భయానక దృశ్యాలే. తిరుమల ఏడు కొండలు కకావికలం, కనుచూపు మేర అల్లకల్లోలం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తిరుమలలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. తిరుమల ఘాట్ రోడ్డులు మొదలు టెంపుల్ వరకు ఎక్కడ చూసినా బీభత్సమే. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడు కొండలు మొత్తం నీట మునిగాయి. శ్రీవారి మాఢవీధులు చెరువులను తలపిస్తున్నాయి. ఘాట్ రోడ్డులైతే అత్యంత భయానకంగా మారాయి. ఘాట్ రోడ్లలో ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలే నేల కూలిపోతున్నాయి. ఘాట్ రోడ్లో పరిస్థితిని చూస్తే ఎప్పుడు ఏ బండరాయి మీద పడుతుందో తెలియనంతగా వరద బీభత్సం కొనసాగుతోంది. తిరుమల టెంపుల్ మొత్తం నీట మునిగింది. రోడ్లన్నీ కాలువల్లా మారిపోయాయి. అసలు ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ ఏది ఉందో కూడా గుర్తించలేనంతగా తిరుమలను వరద నీరు ముంచెత్తింది. క్యూ కాంప్లెక్స్లు మొత్తం నీట మునిగిపోయాయి. అటవీ ప్రాంతంలో భారీగా వస్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహంతో మెట్ల మార్గం జలపాతంలా కనిపిస్తుంది. ఇప్పటికే ముందు జాగ్రత్తలు తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారిని మూసివేసింది. వర్షంతో రెండు కనుమదారులు వాహనాలు నిలిచిపోయాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. సాధారణ మాత్ర గొంతులో గొరగరా ఏదైనా పెద్ద సమస్యకి సంకేతం కావచ్చు. అందుకే మెడికేటెడ్ స్ట్రెప్సిల్స్, దీని రెండు యాక్టివ్స్ వైరస్ బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది మరియు ఇస్తుంది సాధారణ మాత్రతో పోల్చినప్పుడు ఎక్కువసేపు ఉపశమనం. స్ట్రెప్సిల్స్ మీ గొంతు జబ్బులు ఎక్కువ అవుతూ ఉంటే సురక్షణ కూడా పెంచడం అవసరం. అందుకే మేము తయారు చేశాం కొత్త బెస్ట్ ఎవర్ డెటాల్. ఇది వైరస్ మరియు బ్యాక్టీరియాల సహితంగా 99.99% సూక్ష్మ క్రిముల నుంచి రక్షిస్తుంది. ఎక్కువ టీఎఫ్ఎం శక్తి, ఆపై ఇస్తుంది తాజా అనుభూతి. డెటాల్, బి 100% షూర్. సాధారణ మాత్ర గొంతులో గొరగరా ఏదైనా పెద్ద సమస్యకి సంకేతం కావచ్చు. అందుకే మెడికేటెడ్ స్ట్రెప్సిల్స్, దీని రెండు యాక్టివ్స్ వైరస్ బ్యాక్టీరియాని నిర్మూలిస్తుంది మరియు ఇస్తుంది సాధారణ మాత్రతో పోల్చినప్పుడు ఎక్కువసేపు ఉపశమనం. స్ట్రెప్సిల్స్ మీ గొంతు యొక్క డాక్టర్. జబ్బులు